హెల్లో ఎవ్రీబడి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. ఏమంటారు, చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ నాకు ఏదైనా స్పెషల్స్ చేసి పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించేదండి. అలానే ఇప్పుడు కూడా నేను నా కొడుకు కోసం ఏదైనా స్పెషల్స్ తయారు చేస్తే ఆ రోజు వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఒక 10 టైమ్స్ వచ్చి హగ్ చేసుకొని ఐ లవ్ యూ మమ్మా అని చెప్తా ఉంటాడు. అంటే ప్రేమ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ వే టు ఎక్స్ప్రెస్. అట్లానే మా వారు నా కోసం ఏదైనా స్పెషల్స్ చేసినప్పుడు ఐ ఫీల్ రియలీ నైస్ అండ్ హ్యాపీ. పనిగట్టుకొని టైం తీసుకొని మన కోసం మన వాళ్ళు ప్రేమగా చేసి పెట్టేది ఎప్పుడూ స్వీట్గానే ఉంటుంది కదండి. సో డెఫినెట్లీ ఫుడ్ ఈజ్ వన్ వే టు ఎక్స్ప్రెస్ ఆర్ లవ్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెట్ హల్వా కూడా మా వారే నా కోసం చేశారండి, నేను జస్ట్ వీడియో చేశానంతే. సో అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ లెట్స్ మూవ్ ఆన్. నేను ఊటీ క్యారెట్ తీసుకున్నానండి, నార్మల్ క్యారెట్ కూడా తీసుకోవచ్చు. చక్కగా వాష్ చేసుకుని గ్రేట్ చేసి రెడీ పెట్టుకుందాం. చాలా ఈజీ ప్రొసీజర్ అండి. నేను 1 కేజీ ఎక్కువ క్వాంటిటీ ఇక్కడ చూపిస్తున్నాను, మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో కూడా వాడుకోవచ్చు. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనం నెయ్యి తీసుకుందాము, ఒక 100 గ్రామ్స్ పడుతుందండి. ఫస్ట్ మనం గార్నిష్ కోసం యూజ్ చేసే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము ఈ నెయ్యిలో. ముందుగా బాదం అలాగే క్యాజ్యూ నట్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ 2 చక్కగా తీసి పక్కన పెట్టుకుందాము ఫ్రై అయిన తర్వాత. తర్వాత ఎండు ద్రాక్ష సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి, బికాజ్ ఇది చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది. కొంచెం పాప్ అవుతుందండి ఇది ఫ్రై అయిన వెంటనే, కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. ఆ స్టేజ్లో మనం బయటికి తీసేయచ్చు, మాడకుండా చూసుకోండి. చక్కగా తీసి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు పక్కన పెట్టేసుకుందాము. చిన్న టిప్ అండి, ఈ ఎంటైర్ ప్రొసీజర్ మనం క్యారెట్ హల్వా చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీడియంలో కానీ హైలో కానీ పెడితే తొందరగా వేగిపోతుంది కానీ మీకు ఫ్లేవర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే క్యారెట్ని ఫ్రై చేసుకోండి. నెయ్యి అంతా కలిసే వరకు చక్కగా కలబెట్టుకుందాము. పద్దాకా కలబెట్టవలసిన అవసరం లేదండి, అప్పుడప్పుడు తిప్పుకుంటూ మనం కలబెట్టుకుంటే సరిపోతుంది. క్యారెట్లో నుంచి అసలు వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది, అదే సరిపోతుంది క్యారెట్ ఉడకటానికి. మాడకుండా చూసుకోండి, ఎక్కడే కానీ బర్న్ అవ్వకూడదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే ఎక్కడ మాడదు, అలాగే మనం ఎక్స్ట్రా వాటర్ వాడవలసిన అవసరం కూడా రాదు. మనం వేసిన క్యారెట్ 50% క్వాంటిటీ అయ్యే వరకు ఇట్లా మనం ఉడికించుకోవాలండి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. చూడండి, క్యారెట్ 1/2కి రెడ్యూస్ అయింది కదా. ఇప్పుడు మనం పాలు వేద్దాము. 1 కేజీ క్యారెట్కి 1 లీటర్ పాలు పడతాయండి. మీకు ఇంకా కరెక్ట్గా తెలియాలి అంటే క్యారెట్ బాగా మునిగే వరకు పాలు వేసుకుంటే సరిపోతుంది. మనం పాలు వేసినప్పుడు మన క్యారెట్ మొత్తం చక్కగా మునగాలి. అప్రాక్సిమేట్గా 1 లీటర్ వరకు పాలు పడతాయండి. ఇది కూడా ఒక్కసారి అలా కలుపుకొని వదిలేద్దాము. పద్దాక మనం కలబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ముందే అనుకున్నట్టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. కొంచెం టైం పడుతుందండి ఈ పాలన్నీ ఎగిరిపోవటానికి, మనకి 1-10 నిమిషాల వరకు పడుతుంది. ఈ స్వీట్ చేయడానికి కొంచెం పేషెన్స్ అండి. మీడియంలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఫ్లేవర్ డిఫరెన్స్ వస్తుంది, నేను ముందుగానే చెప్పినట్టు. చూడండి, చక్కగా పాలన్నీ ఇంకిపోయినాయి కదా. ఈ స్టేజ్లో నేను క్యారెట్ హల్వాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నానండి, బికాజ్ మీకు షుగర్తో అలాగే బెల్లంతో కూడా చూపిస్తాను. ఇక్కడ వరకు ప్రొసీజర్ ఒక్కటే. సో ఇక్కడ నుంచి షుగర్ దాంట్లో మనం షుగర్ వేసుకుందాము, బెల్లం దాంట్లో బెల్లం వేసుకుందాము. చక్కగా పాలన్నీ ఇంకిపోయిన తర్వాత 1/2 కేజీ క్యారెట్ అయితే మనకి 100 గ్రామ్స్ వరకు షుగర్ పడుతుందండి. ఈ షుగర్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ క్యారెట్ స్వీట్నెస్ కూడా అండి. క్యారెట్ చక్కగా చాలా తీయగా ఉన్న క్యారెట్ అయితే ఇంకొంచెం పంచదార మనం తగ్గించుకోవచ్చు.
ఒకసారి షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మనకి ఇది ఉడకవలసిన అవసరం లేదండి. షుగర్ కరిగిపోతానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. షుగర్ చక్కగా కరుగుతానే చూడండి, కొంచెం లూజ్ అయింది కదా మన క్యారెట్ హల్వా అంతా, బికాజ్ షుగర్లో వాటర్ ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం దించేసుకోవచ్చు. షుగర్తో క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మిగతా 50% తీసుకున్నాను నేను. ఇందులో బెల్లం వాడుతున్నాను. ఇది కరిగించిన బెల్లం నాకు మైసూర్ నుంచి దొరికిందండి, చాలా మంచి వెరైటీ, నేను అది వాడుతున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ బెల్లం కూడా వాడుకోవచ్చు. కొంచెం నలగొట్టుకొని పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడు వేస్తే తొందరగా కరిగిపోతుంది. దీనికి కూడా మెజర్మెంట్ అంతే అండి, 1/2 kg క్యారెట్కి ఒక 100 grams వరకు మనకి బెల్లం పడుతుంది. బెల్లం కరుగుతానే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని బెల్లం కరిగిపోవాలి పూర్తిగా. బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, దీంట్లో కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని దించేసుకుందామండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువేం లేవు, మీరు చూసారు కదా. సింపుల్ 4 ingredients మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర హార్ట్ షేప్ మౌల్డ్స్ ఉన్నాయండి, మీరు కావాలంటే మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే ఆ మౌల్డ్లో చక్కగా ప్లేస్ చేసుకోండి. నేను వ్యాలంటైన్స్ డే కదా అని ఊరికే సరదాగా ఇలా చేస్తున్నాను. మౌల్డ్స్ని జాగ్రత్తగా మనం పైనుంచి తీసేద్దాము, మనకు మంచి హార్ట్ షేప్ కనిపిస్తుంది. యా, మన క్యారెట్ హల్వా విత్ షుగర్ అండ్ విత్ జాగరీ రెడీ అయిపోయిందండి. షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ లవ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అట్లానే కమ్మనైన అమ్మ వంట నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయటం మర్చిపోదు.